జరిగిందేదో ఏదో జరిగిపోయింది అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు బాలకృష్ణ గారు ఇచ్చినటువంటి రియాక్షన్, మరోసారి రాజకీయ దుబారో, మంత్రి గారి రియాక్షన్ కూడా అంతేస్థాయిగా ఉంది. ఏ విధంగా చూడాలి ఇవి? రాజకీయాల్లో డైవర్షన్ పాలిటిక్సా, లేదంటే ఒకరినొకరు అవమానపరుచుకునేటువంటి రాజకీయాల యుగం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందా? నమస్తే గారు, అందరి కూడా డిబేట్లో ఉన్న అందరికి కూడా నమస్కారం. ఇక్కడ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు వీళ్ళందరూ పనిలేని మంగరోడు పిల్లితల గొరిగినట్టు మన్నవకు మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ మంత్రి, ఆయనకి ఏం తెలియదు. వాళ్ళు మాట్లాడడానికి తప్ప డిబేట్స్లో వచ్చి ఇంకొక నాయకుని తిట్టడం తప్ప ఈ యొక్క వ్యవస్థలో ఈరోజు పేరు మార్చడానికి అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేసి, అంటే సాధారణంగా ఒక విషయానికి ఒక పేరు పెట్టినప్పుడు వాళ్ళు ఆ యొక్క విషయంలో చాలా, ఈరోజు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఎందుకు ఎన్టీఆర్ హెల్త్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, ఆయన ఆ ఎన్టీఆర్ హెల్త్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చారు ఒక కొత్త కాన్సెప్ట్ను. ఇందాకే చెప్పారు 1986లో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి హెల్త్ యూనివర్సిటీని పెట్టారు అని. అలాగా ఖచ్చితంగా ఎవరు ఏది చేసినా ఆ గొప్పతనం, వాళ్ళ పేరు పెడితే ఆ గొప్పతనం వచ్చే విధంగా ఉండాలి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన చెప్పారు, ఈరోజు సొమ్మేమో మనది, మనం ట్యాక్సుల రూపంలో కడుతున్నాం, కాకపోతే పేర్లేమో ఈ నాయకులు వాళ్ళ తండ్రుల పేర్లు, వాళ్ళ తాతల పేర్లు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. అసలు ఒక ఈరోజు ఒక చిన్న విషయం, అంటే మీరు ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడానికి అసలు ఈ ఒక టాపిక్ని వీళ్ళు క్రియేట్ చేయడం, ప్రజల్ని ఏమి చేయలేక ప్రజలకు ఏం చేయడం లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ మినిస్టర్ తీసుకుంటే ఏ ఇండస్ట్రీ రావట్లేదు, ఐటీ ఇండస్ట్రీ తీసుకుంటే ఐటీ కంపెనీస్ ఏవి రాష్ట్రంలో రాలేదు. పోనీ నీటిపారుదల శాఖ మంత్రి అంటే పోలవరం నిద్రపోతా ఉంది. ఏ మినిస్టర్కి ఏ పని లేదు, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఏ పని లేదు. ఏదో ఒక దుమారం లేపి ప్రజలను డైవర్ట్ చేసి కాలం వెళ్ళబుచ్చడానికి, వాళ్ళు ఏదో నవరత్నాలు అంటారో అవి నవరత్నాలో నవరాల్లో ఎవరికి తెలియదు, అదొక్కటి తప్ప రాష్ట్రం ఏ విధంగా పురోగతి చెందింది అనే దాని మీద ఏ విషయం ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. పేరు మార్చడంలో ఏంటి, ఎన్టీఆర్ గారు కాన్సెప్ట్ తీసుకొచ్చి పెడితే నువ్వు పెట్టు, నువ్వు కూడా ఒక గొప్ప పని చేసి ఆ గొప్ప పనికి ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టండి. ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, మన రాష్ట్రంని తీసుకొచ్చిన పొట్టిశ్రీరాములు గారు ఉన్నారు, అంబేద్కర్ గారు ఉన్నారు, పటేల్ గారు ఉన్నారు, ఎంతో మంది మహనీయులు, సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, మహనీయుల పేర్లు. అలాగే సబ్జెక్టు మన వీళ్ళ మినిస్టర్ గారు ఒకటి చెప్తున్నారు, ఆయన రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ కాబట్టి ఆ యూనివర్సిటీకి డాక్టర్ పేరు డాక్టర్ అందుకనే పెట్టారు అని. అమ్మా విడుదల రజనీ గారు, మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు డాక్టరా మరి మంత్రి పదవి చేస్తున్నారు హెల్త్ మినిస్టర్గా?